గుడిగంట మ్రోగించడంలో శాస్త్రీయ కోణం. బయటికి వచ్చే సమయంలో ఎందుకు మ్రోగించకూడదంటే, మనం గుడిలోకి ప్రవేశించిన వెంటనే చేసే మొదటి పని గుడిలో అమర్చిన గంటను మ్రోగించడం. ఆ తర్వాత మాత్రమే అందరూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మ్రోగించే ఈ సాంప్రదాయం లేదా ఆచారం శతాబ్దాల నాటిది. ఇది నేటికీ అనుసరిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు గంట మ్రోగిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయంలో గంటను మ్రోగించడంలో అనేక మతపరమైన ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆలయ గంటను మ్రోగించడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు పేర్కొనబడ్డాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఆలయ గంట సానుకూల శక్తికి చిహ్నం. గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొట్టే సాంప్రదాయం దాదాపు అందరికీ తెలిసిందే. అందుకే గుడిలోకి ప్రవేశించిన వెంటనే గంట కొడతారు. అయితే చాలామంది గుడిలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా గంట మోగిస్తారు. ఇది వాస్తుశాస్త్రం ప్రకారం తప్పుగా పరిగణించబడుతుంది. దేవాలయాల్లో గంటలు ఎందుకు మోగిస్తారు? ధ్వనిశక్తికి సంబంధించినది కనుక గంట కొట్టడం శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఆలయ గంటను మోగించినప్పుడల్లా గంట మోగించే వారికి చుట్టుపక్కల ప్రజలకు సానుకూల శక్తి ప్రసారమవుతుందని నమ్ముతారు. వాస్తుశాస్త్రంతో పాటు స్కంద పురాణంలో కూడా ఆలయ గంటను మోగిస్తే అది ఓం శబ్దాన్ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. ఓం శబ్దం చాలా స్వచ్ఛమైన, పవిత్రమైన, సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. అందుకే ఆలయంలోకి ప్రవేశించే సమయంలో గంటను మోగించే సాంప్రదాయం ఉంది. గుడిలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయని, దానివల్ల చుట్టుపక్కల ఉన్న అన్ని బ్యాక్టీరియా, వైరస్లు నాశనం అవుతాయని, అందుకే పరిసరాలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. గంట మోగించడంలో శాస్త్రీయమైన అంశం కూడా అదే. అందుకే గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంట మోగించకూడదా? గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా మంది గంటను మోగించడం తరచుగా చూస్తూ ఉంటాం. గుడి నుంచి బయటకు వచ్చే సమయంలో గంట మోగించడం తప్పుగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంటను మోగించకూడదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా ఆలయంలోని సానుకూల శక్తిని అక్కడ వదిలేవేస్తారు. కనుక ఆలయం నుంచి బయటకు వచ్చే సమయంలో గంటను మోగించకూడదు.